విద్యుత్ వినియోగదారులు గుంటూరు సర్కిల్లో 5 కేటగిరీ వినియోగదారులందరూ కూడా ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కోవిడ్ టైంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా వారి COVID-19 యొక్క ఆ ప్రోటోకాల్ని పాటిస్తూ మరి నిరంతరంగా విద్యుత్తును సప్లై చేయగలిగారు. ప్రత్యేకంగా వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే COVID-19 ఆ ప్రోటోకాల్ని మరి అందరూ కూడా ఇళ్లలో ఉన్న టైంలో కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా అది మాకు భారమని అనిపించకుండా వారు అందరూ కూడా చాలా కష్టపడి మరి నిరంతరంగా విద్యుత్తును సప్లై చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ లక్ష్యం నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం మరి ఎన్నో పథకాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వ్యవసాయదారునికి 9 గంటల్లో పగటి పూట 2 స్పెల్లలో అన్ని పనులు పూర్తయ్యాయి. సబ్స్టేషన్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి వాటిని కమిషన్ చేయడం జరిగింది. అలాగే అటు వ్యవసాయానికే కాకుండా ఇటు మాకు దగ్గర దగ్గర వినియోగదారులు గృహ నిమిత్తం ఉపయోగించే వినియోగదారులు 80 నుంచి 85% వరకు వినియోగదారులు ఉన్నారు. దాంట్లో 40% కన్సంప్షన్ గృహ విద్యుత్ ఉంది. కాబట్టి కొంతమేరకు ఎనర్జీని సేవ్ చేస్తే ఇటు దేశానికి అంటే రిసోర్సెస్ అన్నీ కూడా భావితరాల వారికి రిసోర్సెస్ని కొంతమేరకు మనం అందించడానికి వీలవుతుందనే మీ ద్వారా వినియోగదారులందరికీ విన్నపం ఏంటంటే ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ విద్యుత్ వినియోగం చేసుకుంటే ఇటు విద్యుత్ శాఖకి పవర్ సెక్టర్కి ఉపయోగపడే రీతి ఉంటుంది. అలాగే ఇండివిజువల్ కూడా సేవ్ చేసినట్టుగా సేవింగ్ ఎక్కువ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి వినియోగదారుడు కూడా విద్యుత్తును సేవ్ చేసి వారికి వారు సేవ్ చేయడానికి అలాగే భావితరాలకు కూడా మనం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది వినియోగదారులు దీన్ని గమనించి ఈ ఆటో సిస్టంలో కాకుండా మాన్యువల్గా స్విచ్ ఆఫ్ చేయటం అలా కొన్ని కొన్ని చిన్న చిన్న పద్ధతి విద్యుత్ ఆదా అవుతుంది. సో దయచేసి వినియోగదారులందరూ కూడా నేను మనం చేసేది ఏంటంటే ఆదా చేయండి. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది, అలాగే భావితరాలకు కూడా మనం ఒక మంచి మార్గదర్శకులు అవుతాం అనేసి తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.